మష్రూమ్ క్రీమీ సూప్. వావ్, మష్రూమ్ సూప్ అనగానే నాకు ఎందుకో మష్రూమ్స్ టొమాటోస్ ఇవి బాగా గుర్తొస్తాయి. అండ్ క్రీమీ సూప్ అంటున్నావు కాబట్టి చూడాలి ఎలా చేస్తావు. సో స్టార్ట్ చేసేదాం మరి. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మష్రూమ్ క్రీమీ సూప్ అన్నావు కాబట్టి వెజిటబుల్ స్టాక్ అనిపిస్తుంది. అండ్ మష్రూమ్స్ చాలా చిన్నగా కట్ చేసుకొని తీసుకొచ్చాను అనుకుంటా. అండ్ సాస్ అన్నావు కాబట్టి యూజువల్లీ అంటే క్రీమ్ సూప్ కాబట్టి క్రీమ్. ఓకే, అండ్ అవి కొబ్బరిపాలు. కొబ్బరిపాలు అండ్ అలాగే క్యాషూనట్ ని కూడా మిక్స్ చేసి తీసుకొచ్చాను. అంటే చాలా రిచ్ గా ఉండబోతుంది. అంటే యమ్మీ యమ్మీ సూప్ అన్నమాట. సూప్ ఉంటుంది. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగున్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసి మనం ఆయిల్ వేసి ఇదంతా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో చక్కగా ఆయిల్ అయితే వేసేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కొంచెం యాడ్ చేసుకుందాం. అండ్ సూప్ కాబట్టి అన్ని చిన్న చిన్నగా తరిగి తీసుకొచ్చావు అన్నమాట. ఓకే, సో చాలామంది అంటే సూప్స్ అనగానే జస్ట్ ఆకలి పుట్టడానికి జస్ట్ మీల్స్ తినే ముందు కానీ డిన్నర్కి ముందు కానీ సూప్ చేసుకుంటారు, అపిటైజర్ లాగా యూస్ చేస్తారు. బట్ చాలా వరకు మనం చేసే సూప్స్ అన్ని జస్ట్ మీల్స్ లాగా తీసేసుకోవచ్చు డిన్నర్ లాగా హ్యాపీగా. అండ్ ఇది కూడా అలాంటిదేనా మరి? యా, ఇది కూడా అలాంటిదే. వై? బికాస్ అందుకని నేను ఏది కూడా గ్రైండ్ చేయలేదు అనమాట. ఎవ్రీథింగ్ కూడా పీసెస్ తెచ్చాను. బికాస్ అలా తింటే మనకు కొంచెం ఫుల్నెస్ ఉంటుంది. యా, సో అందుకని నేను అన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తెచ్చాను. ఓకే, సో అది రోస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆనియన్స్. యూజువల్గా మష్రూమ్స్ అనగానే కొంతమందికి ఫాల్స్ ప్రెడిక్షన్స్ ఉంటాయి అనమాట, ఎక్కువ తినకూడదు లేకపోతే కొన్ని పాయిజనస్ మష్రూమ్స్ ఉంటాయి అని. బట్ మష్రూమ్స్ ఎంతవరకు యూస్ఫుల్? సో మష్రూమ్స్ ఏంటి అంటే ఇందులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో మష్రూమ్స్ ఏంటి అంటే డైలీ అయితే ఎవరు తీసుకోరు. సో డైలీ కాకపోయినా మన డైట్లో అప్పుడప్పుడు ఒకేషనల్గా అయినా ఇది ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. వీక్లీ వన్స్ కానీ టూ వీక్స్ ఒకసారి కానీ ఇంక్లూడ్ చేసుకుంటే బెస్ట్ అండి. సో ఇలా సూప్ లాగా కానీ లేదంటే రోస్టెడ్ లాగా కానీ లేదంటే జస్ట్ కొందరు ఏం చేస్తారంటే దీన్ని బాయిల్ చేసుకొని పెప్పర్ అలా వేసుకొని తింటారు. సో ఏదో ఒక టైప్ ఆఫ్ దాంట్లో మనం అప్పుడప్పుడు ఒకేషనల్గా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో చక్కగా ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏం వేయబోతున్నాం? నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ వేస్తున్నాము. ఓకే, ఇవి కూడా బాగా రోస్ట్ అయిపోవాలి. సో అవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ అవ్వాలి. సో మరి మష్రూమ్ సూప్ ఇదైతే క్రీమీ సూప్ కాబట్టి మనం ఎక్కువ క్రీమ్ యూస్ చేస్తున్నాం అండ్ కొబ్బరిపాలు కూడా యూస్ చేస్తున్నాం. సో నైట్ టైం తీసుకుంటే బెటర్ లేకపోతే ఇది మధ్యాహ్నం అలా తీసుకోవడం? సో నైట్ టైం తీసుకున్నా పర్వాలేదు, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. వై? బికాస్ ఇది చాలా లో క్యాలరీ అనమాట. మష్రూమ్ వచ్చేసి చాలా లో క్యాలరీ. సో ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. మోస్ట్లీ మనం లో క్యాలరీ హై ఫైబర్ ఉన్నది ఏ టైంలో అయినా కన్స్యూమ్ చేసుకోవచ్చు. దానికి ప్రాపర్ టైం అంటూ ఏముండదు. ఓకే, చక్కగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తున్నాయి మష్రూమ్స్ కూడా. చక్కగా మష్రూమ్స్ కూడా రోస్ట్ అయిపోయాయి, బ్రౌనిష్ కలర్లో కనిపిస్తున్నాయి. సో మరి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? సో దానికన్నా ముందు మనం కొంచెం గార్నిష్కి ఒక 1 టీ స్పూన్ తీసి పెట్టుకుందాం మష్రూమ్. మన జీడిపప్పు ఏదైతే మిక్స్ చేసామో అది. సో చక్కగా పేస్ట్ పట్టుకొని తీసుకొచ్చేసాము. యా, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్? నెక్స్ట్ మన వెజిటబుల్ స్టాక్. ఓకే, సో సూప్ కాబట్టి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం అండి. ఓకే, సో ఇదంతా కూడా బాగా బాయిల్ అయిపోవాలి. కొంచెం సాల్ట్ అలా కూడా యాడ్ చేద్దాము. కొంచెం ఫస్ట్ పెప్పర్ నేను నార్మల్లీ పౌడర్ కాకుండా జస్ట్ దంచాను అన్నమాట. ఓకే, సో కచ్చా పచ్చగా అలా కచ్చా పచ్చగా దంచేసాను. ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను. చక్కగా మరిగిపోయింది కదా అది. యా, సో నెక్స్ట్ ఇంకా మనం కోకోనట్ వాటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనా? ఓకే, సో కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను.
స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. వావ్. సో సర్వ్ చేసేసుకోవడమేనా? యా, సర్వ్ చేసేసుకోవడం. ఓకే. అరోమా అయితే చాలా బాగా వస్తుంది. యా, నెక్స్ట్. సో మనం మష్రూమ్ క్రీమీ సూప్ అన్నాం కాబట్టి మన క్రీమ్ కూడా ఫస్ట్ దాని మీద వేసేసుకుంటాం. ఓకే. అండ్ మనం గార్నిష్ కోసం తీసినాం మష్రూమ్స్, సెలరీ. ఓకే లాస్యా, మష్రూమ్ క్రీమీ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. మష్రూమ్ క్రీమీ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ క్రీమీ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, మష్రూమ్స్ 1/2 కప్పు, సెలరీ కొద్దిగా, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ క్రీమీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్స్ ముక్కలు వేసి కాస్త వేగాక 2 స్పూన్స్ మష్రూమ్ మిశ్రమం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో జీడిపప్పు పేస్ట్, వెజిటబుల్ స్టాక్ వేసి కొద్దిగా నీళ్లు పోసి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మరిగాక కొబ్బరి పాలు కూడా పోసి బాగా కలుపుకునే తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని పైనుంచి క్రీమ్ వేసుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసుకొని సెలరీతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే డెలీషియస్ మష్రూమ్ క్రీమీ సూప్ రెడీ.